మీకు సంబంధించి ఆ ఎయిర్ పిస్టల్కి సంబంధించి సంథింగ్ ఏదో ఇష్యూ అయింది, అది మీ పార్టీ మిమ్మల్ని ఓన్ చేసుకోలేదు. సో ఆ ప్రెస్ మీట్ ఏదో సంథింగ్ మళ్ళీ రీరిలీజ్ చేస్తారు ఏదో మొత్తానికి అయితే జరిగింది. అసలు ఏంది ఆ ఇష్యూ? ప్రతి ఒక్కరికి కొన్ని హ్యాబిట్స్ ఉన్నట్టే నా ఫేస్బుక్లో కూడా పబ్లిక్గా పబ్లిక్ అందరికీ తెలిసిన విషయం, నేను ఎయిర్ పిస్టల్స్ ఎయిర్ రైఫిల్స్తో నేను సదాకి ఇట్స్ ఫర్ ఫన్ అంతే. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక హ్యాబిట్ ఉంటుంది. చిన్నప్పుడంతా నాకు ఆర్చరీ అంటే ఇష్టం, ఆర్చరీ స్కూలింగ్లో కానీ కాలేజ్లో కానీ నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు ఆర్చరీ అంటే ఇష్టం. ఆ తర్వాత మాకు మా ఊళ్ళో సుబ్బారెడ్డి షష్టి తీర్థాలు ఉండి ఆ తీర్థాల్లో బుడగలు కలుస్తూ ఉండేవాళ్ళు. ఎక్కడికైనా వెళ్ళిన వైజాగ్ బీచ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ బెలూన్ సంబంధించి షూటింగ్ కానీ అలాంటి ఒక ఫన్ స్పోర్ట్స్ మీద ఆసక్తి ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు అవకాశం దొరికినా మా బంధువులకు సంబంధించిన ఫామ్ హౌస్లో సరదాగా అట్లా మేము బెలూన్స్ అయి పెట్టుకోవడం, ఆ బెలూన్స్కి సంబంధించి ఆ వాటర్ బెలూన్స్ వాటిని మేము ఆ స్పోర్ట్స్ కింద మేము యాక్టివిటీస్లో ఉండడం చేసుకుంటూ ఉంటాం. చాలా పదుల సంఖ్యలో నా ఫోటోలు ఉంటాయి, అయ్యే మీడియా కూడా ఇష్యూ తర్వాత వాడుకుంది. సో ప్రజలందరికీ తెలిసినటువంటి ఇష్యూ నా దగ్గర ఎయిర్ గన్స్ ఉంటాయన్న సంగతి. తర్వాత ఏదో ఓఎల్ఎక్స్లో దీపావళి రోజు అమెజాన్లో ఆఫర్లో నేను ఏదో ఐఫోన్ 8కి అప్గ్రేడ్ అయ్యి ఐఫోన్ సెవెన్ అమ్మేటువంటి ప్రాసెస్లో ఆ ఫోన్ కొనుక్కున్నటువంటి వినియోగదారుడికి నేను చెప్పినటువంటి వారంటీ, అంటే నా ఫోన్స్ అని సాధారణంగా నా ఎంప్లాయీస్ కొంటారు, అది దీపావళి అవడం ఎంప్లాయీస్ అందరూ లీవ్లో ఉండడంతో నా ఇంటి ముందుకే పిలిచి బాక్స్ మీద నా ఇంటి అడ్రస్ స్టిక్కర్ వేసి నా ఇంటి ముందు నేను ఫోన్ ఇచ్చా. మా నిన్న మాట్లాడిన కుర్రోడు లేడా అని, ఆ ఓఎల్ఎక్స్ అకౌంట్ కూడా నాది కాదు, మా ఆఫీస్ స్టాఫ్ది. ఆ కుర్రోడు మరి అందుబాటులో లేడండి, మీరు వాళ్ళు వచ్చారు కాబట్టి తీసుకున్నాను, తీసుకున్నారు. వారంటీ ఎంత ఉంటుందంటే సుమారు 5-6 నెలలు ఉంటుందేమో అని ఫోన్లన్నీ మా ఊళ్ళో కొనుక్కొస్తారు, నాకు క్లారిటీ లేదు అన్న. వాళ్ళు దాన్ని చెక్ చేసుకోగా అది 2 నెలలో 3 నెలలో వారంటీ ఉందని తెలిసింది. చెప్పిన వారంటీ అంత లేదు కాబట్టి మాకు వద్దండి అన్నారు. సరే యూ కమ్ బ్యాక్ అండ్ టేక్ మనీ అన్నాం. వాళ్ళ ఎఫ్ఐఆర్ కాపీలో కూడా అదే రాశారు. రాస్తూ ఏమన్నారు, ఇద్దరం దుర్భాషలాడుకున్నటువంటి సమయంలో 19వ తారీఖు సాయంత్రం డబ్బులు తీసుకెళ్ళమంటే దీపావళి రాలా, 20వ తారీఖు వచ్చి డబ్బులు తీసుకుందాం అనుకున్నాం, 21వ తారీఖు డబ్బులు ఇచ్చాడు మాకని రాశారు. ఆ ఎఫ్ఐఆర్ కాపీని కూడా కనీసం యాజ్ ఇట్ ఈస్గా రాయకుండా డమ్మీ ఫోన్ అమ్మానని, పంజేని ఫోన్ అమ్మానని, డబ్బులు అడిగితే డబ్బులు అవ్వకుండా గంతో బెదిరించాలని కొన్ని ప్రముఖ మీడియా ఛానల్స్ వ్యాఖ్యానం చేసినాయి. ఆ తరుణంలో పార్టీ మరి ఏ కారణం చేతనైతేనే అంతకుముందు రిలీజ్ చేసినటువంటి ఒక ప్రెస్ నోట్ని రీసర్క్యులేట్ చేయించారు, మీడియా వాళ్ళకి అందించారు. ఆ ప్రెస్ నోట్ యొక్క సారాంశం ఏంటంటే, మేము అధికారికంగా ఇంకెవరిని స్పోక్స్ పర్సన్ నియమించలేదు, వీఆర్ పర్సూయింగ్ ఎవ్రీబడి. ఈ లోపు అధికార ప్రతినిధుల కింద ఎవరైనా మీడియాలకు వెళ్తుంటే వాళ్ళకి మాకు సంబంధం లేదని పార్టీ ఒక ప్రెస్ నోట్ ఇచ్చింది గతంలో. దానికి కారణం ఏంటి అంటే, మనం మంచి చేసినా చెడు చేసినా పార్టీకి అంటూ ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికాబద్ధంగా వెళ్లకుండా ఎవరు పడితే వాళ్ళు వెళ్తున్నప్పుడు కళ్యాణ్ దిలీప్ కింద నేను డబ్బులు ఆశపడకపోవచ్చు. చాలామంది పార్టీ ప్రజారాజ్యంలోకి వచ్చి కూడా చిరంజీవి గారి పేరును అడ్డు పెట్టుకుని లక్షల రూపాయలు ఆర్జించినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. చిరంజీవి గారితో 4-5 సార్లు ఫోటోలు దిగి చిరంజీవి గారు మాకు బాగా పరిచయం అని చెప్పి సినిమాకి డేట్లు ఇప్పిస్తామని ప్రొడ్యూసర్ల కింద మోసం చేసినటువంటి గనులు ఉన్నారు. చిరంజీవి గారి దగ్గర ప్రజారాజ్యంలో బీ ఫార్ములు ఇప్పిస్తామని చెప్పి మోసం చేసిన గనులు ఉన్నారు. సో 1-10 సార్లు జాగ్రత్త వహించేటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంటారు కాబట్టి, శ్రేయస్సు దృష్ట్యా ఎవరిని ఇంటెండెడ్గా చెప్పకుండా ఇంకా ఎవరిని అధికార ప్రతినిధులు నియమించలేదు, డిబేట్లకు వెళ్తున్న వాళ్ళు ఎవరు అధికార ప్రతినిధులు కాదని చెప్పారు. పార్టీలో ఉన్న అన్ని రకాల వ్యక్తులు ఉంటారు కాబట్టి కొంతమంది ఈ చర్య చేయడం వల్ల అభిమానుల్లో భరోసా కోల్పోతారనేటువంటి దూరదృష్టి లేకపోవడం వల్ల ఏదో అప్పటికప్పుడు చేతులు దులుపుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు లేకపోయినప్పటికీ కూడా మీడియా వాళ్ళు పార్టీలో అందుబాటులో ఉండే వాళ్ళు ఫోన్ చేసేసరికి అభిపే ఆ ఇష్యూకి మాకు సంబంధం లేదని ఒక అవివేకపూరితమైన రాజకీయపరమైన అనుభవం లేనటువంటి వ్యాఖ్యానాలు చేశారు. అది ప్రతి పార్టీలో ఉండేటువంటివే. ఇప్పుడు ఈ అంతర్గత కలహాల సంగతి పక్కన పెడితే అది కోర్టు పరిధిలో ఉన్న అంశం, న్యాయాపన్యాయాలు అనేటువంటి ఉన్న ఎవిడెన్స్ల విచారంగా జరిగేటువంటి విషయం. ఆరోపణ అభియోగం వెర్సెస్ నిర్ధారణ అనేటువంటిది ఒక ఆస్పెక్ట్ ఉంటుంది. లక్షల కోట్ల రూపాయలు ప్రజాప్రతినిధి కింద మోసం చేసినటువంటి సందర్భము కాదు. ఆడవాళ్ళ విషయంలో మైకం కమ్మి గుద్దేసి కుక్కలడ్డు వచ్చినని చెప్పినటువంటి విషయమూ కాదు. డ్రగ్స్ కేసుల్లోంచి తప్పించుకున్నటువంటి అంశమూ కాదు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పోలీసు వాళ్ళని బూతులు తిట్టినటువంటి కేసులు కాదు. ఇవన్నీ కూడా ఏంటంటే, నా ఆడీ కార్ టైర్ 40,000 ఉంటే 30,000 రూపాయల సెల్ ఫోన్ గురించి నేను ఎవరిని ఎయిర్ పిస్టల్ తీసి ఏమని బెదిరింతాను, ఎందుకు బెదిరింతాను, ఇవన్నీ కోర్టు పరిధిలో ఉండే అంశాలు. దిస్ ఈజ్ టూ ఎర్లీ టు టాక్ అవన్నీ. కాబట్టి న్యాయస్థానాల మీద నాకు పూర్తి స్థాయి నమ్మకం ఉంది కాబట్టి ప్రస్తుతానికి న్యాయం అనేటువంటిది కోర్టు పరిగణనలో ఉన్నది కాబట్టి అది ప్రస్తుతానికి అప్రస్తుతమైనటువంటి ఇష్యూ. సరే ఇక పార్టీ దాన్ని ఓన్ చేసుకుందా లేదా అనేటువంటిది అధినాయకుడికి ఎంతవరకు ఈ విషయం మీద సమగ్రమైనటువంటి రిపోర్ట్ ఎవరు ఇచ్చారు ఎవరు లేదనేటువంటి దాని మీద నేను దర్యాప్తు చేసుకుని పంపించాల్సిన ద్వారా అసలైన రిపోర్ట్ అయితే పంపించాం. సో అంతవరకు అయితే ఈ ఇష్యూ గురించి చెప్పగలుగుతాను. హలో, నేను మీ మెరీన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్.
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రైడే పోస్టర్.